నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు కానివ్వండి, కోర్టు తీర్పులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేర్చుకోవాలని చెప్పని ఎంతగానో పరితపిస్తారు, అది పూర్తవుతుంది, చేయగలుగుతారు. వివాహాల శుభకార్యాల విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి మీకు సానుకూలమైనటువంటి పరిణామాలు సంప్రాప్తిస్తాయి, ఒక మంచి సంబంధం ఖరారవుతుంది. అదేవిధంగా ఎంతకే పెళ్లి కానటువంటి మగపిల్లలు, కోర్టు కేసులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మానసికమైన వేదన కలుగుతుంది, అవి ఒక పట్టాన్ని తెవలవు, ఇటు విడాకులు రావు, ఇటు పెళ్లి సంబంధం కుదరదు. ఎటు కానటువంటి మధ్యస్థితిలో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కొంతమందికి ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తుంది, అందరికీ కాదు కొంతమందికి మాత్రమే. అదేవిధంగా అధికారంలో మీకున్నటువంటి పలుకుబడి కానివ్వండి, రాజకీయ నాయకుల్లో మీకున్నటువంటి పలుకుబడి కానివ్వండి, అవసరమైనటువంటి సమయంలో ఏమాత్రం ఉపయోగపడరు. మోహం తప్పిస్తారు, ఇది మనం చేసే పని కాదంటారు. అంత పెద్ద పని మనం అలా చేయగలమంటారు. చిన్న పని అడిగితే అంత చిన్న పనికి నేను ఫోన్ చేసి చెప్పడం బాగుండదు అంటారు. ఇలా మనసులో వేరే దురుద్దేశాలు పెట్టుకొని మీ ద్వారా ప్రయోజనాలు పొంది ఒక ఉన్నత స్థానంలో కూర్చొని ఈ రకంగా మాట్లాడతారు. సరే, సమయం మళ్ళీ వస్తుంది, నా కాళ్ళ దగ్గర నువ్వు వచ్చే రోజు వస్తుందిరా, అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో అనేటువంటి మాట మనసులో అనుకొని వాళ్ళ యొక్క అవసరం లేకుండా లంచం పారేసి ఆ పని మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎప్పుడు కూడాను దొంగలకు సహాయం చేయకూడదు, అపాత్రదానం చేయకూడదు, సరిగైన వాడికే మంచి చేయాలి, సరిగైన వాడికే సహకారం అందించాలి అనేటువంటి ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏది ఏమైనా కుటుంబ సభ్యుల మాట వినాలి, కుటుంబం అంతా కూడా ఐకమత్యంగా ఉండాలి, కుటుంబ సభ్యుల మాట ప్రకారం మనం నడుచుకోవాలి. స్నేహితులు కానీ, రాజకీయ నాయకులు కానీ, బంధువులు కానీ వీళ్ళ మాటలు ఏవి కూడా మనం వినకూడదు, ఇప్పటిదాకా విని నష్టపోయింది చాలు అనేటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి, మానసిక సంతోషం కలుగుతుంది, చేసిన పూజా పురస్కారాలు అక్కడికొచ్చాయా అనే విధంగా సంతోషపడతారు. మీ ప్రయత్నం ఏమీ లేకుండానే మంచి సంబంధం కుదురుతుంది. అంతకుముందు పది సంబంధం దగ్గరదాకా రావటం, నిశ్చితార్థాలని చెప్పి అనుకోవటం, వెనక్కిపోవటం ఈ రకంగా జరుగుతుంది. ఈ పరిస్థితి భిన్నంగా వాళ్ళకే వాళ్లే వచ్చే సంబంధం కుదుర్చుకొని వెళ్తారు, మంచి సంబంధం కుదురుతుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో అక్కడక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది, దాన్ని జాగ్రత్తగా అధిగమించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా నరదృష్టి, గృహదృష్టి ఎక్కువగా ఉంది, దాని గురించి జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, అష్టములుగా తగినతో తప్పకుండా దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ కర్కట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.